డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ వారికి నియమింపబడిన 20వ పాఠము ఎవరి జయశాలి. మరి ప్రపంచ జనాభాలో అత్యధిక సంఖ్య క్రీస్తును ధరించిన క్రైస్తవులే. ఇప్పుడు సుమారు 750 కోట్ల మంది జనాభాలో సుమారు 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ పేరుకు మాత్రమే క్రైస్తవులు. కానీ క్రీస్తు కోసం కానీ దేవుని కోసం కానీ బైబిల్ కోసం మరి ఎవరైనా మాట్లాడితే కనీసం వీళ్ళకి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. కారణం, వారికి సమాధానములు చెప్పి క్రీస్తు గొప్పతనాన్ని నిరూపించే సమర్థత లేదని మనం చెప్పవచ్చు. ఇలాంటి క్రైస్తవులు ఏం చేస్తారంటే, దేవుడు లేడన్న వారికి, బైబిల్ తప్పన్న వారికి, క్రీస్తు వివాహితుడు అన్నవారికి మరి దీటైన సమాధానాలు ఇచ్చి వారు ఇంకెప్పుడు బైబిల్పై నోరెత్తకుండా చేసి మరి క్రీస్తు ఘనతని ప్రపంచానికి తెలియజేయాలి. అలా తెలియజేసిన జయశాలి శ్రీ పీడి సుందరరావు గారిపై అనేక అభ్యంతరాలు వాళ్ళు లేవనెత్తుతారు. వారు లేవనెత్తిన అభ్యంతరాలు ఒకటే, జయశాలి అనే పేరు అది పెట్టుకోకూడదు, అది శకపురుషుడైన యేసుక్రీస్తు ఒక్కడికే అర్హుడ. అది జయశాలి అనే పేరు యేసుక్రీస్తుకే చెందుతుంది, మిగతా మానవుల్లో ఆ పేరు ఎవడికి కూడా పెట్టుకోకూడదు అనే విమర్శలు చేస్తారు. మరి అటువంటి వారికి సమాధానం చెప్పి వారి నోరు మూయించే బాధ్యత మనపై ఉంది కనుక ఎవరి జయశాలి అనే పాఠం BOUI వారు ప్రవేశపెట్టారు. జయశాలి అనగా అర్థం ఏంటంటే జయించువాడు అని అర్థం. అయితే యుద్ధానికి వెళ్ళిన వాడు శత్రువుతో తలపడి గెలిస్తే జయం అందాలి. ఆ శత్రువు ఎవరు, ఆ యుద్ధం ఏంటి అనే మనం ఒక ఆలోచనలోకి బైబిల్ నుంచి చూద్దాం. ప్రకటన 3:1లో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి అన్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోండని ఇచ్చేదను. ఈ మాట జయశాలి అయిన క్రీస్తు అంటున్నాడు, నేను జయించాను, మీరు జయిస్తే సింహాసనం మీద కూర్చుంటారు, అది కూడా నేను కూర్చున్న సింహాసనం మీదే అని ఖచ్చితంగా చెబుతున్నాడు. అంటే ఇక్కడ పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారు జయించి అక్కడికి వెళ్ళాడు కదా, మరి దేన్ని జయించాడు క్రీస్తు అని మనం ఆలోచిస్తే మనకప్పుడు అర్థమవుతుంది మనం ఏం జయించాలో. ఎందుకంటే మనందరి క్రీస్తు మార్గం కాబట్టి మరి క్రీస్తు దేన్ని జయించాడు చూద్దాం. యోహాను 16:33, లోకంలో మీకు శ్రమ కలుగునైనా ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. ఇక్కడ లోకమును జయించి ఉన్నాను అనగా నేడు మరి లోకంలో సాతాను తన మాయల చేత అనేక మందిని పడగొట్టాలని ఎదురు చూస్తుంది. అలాంటి సమయంలో అది విసిరే బాణాలు ఏంటో మనకు తెలుసు. 1 యోహాను 2:16, లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. వీటిని లోకం అంతటా సాతాన్ని నింపేసింది. ఈ శరీరాశ నేత్రాశ జీవపుడమ్మను మనం జయించగలగాలి అనగా ఈ 3 బాణాలు క్రీస్తు మీద ప్రయోగించింది, కానీ క్రీస్తు జయించాడు. ఇలాంటి ఆశలన్నింటినీ పుట్టించడానికి ఆ సాతానుడు వాడుకునే ఏకైక సాధనమే శరీరం. మనిషి ఈ 60-70 సంవత్సరాల చిన్న జీవితకాలంలో మరి శరీరానుసారంగా ప్రవర్తిస్తూ లోకానుసారంగా బ్రతుకుతూ దేవుని నుండి దూరం చేయాలనుకుంటుంది. మరి నేటి ప్రపంచంలో చూసిన ప్రతిదీ మనిషి కోసం అనగా శరీరం కోసం తాను సుఖపడటకు ఎన్నింటినో తయారు చేసుకుంటున్నాడు, అంటే శరీరానుసారంగా నడుచుకొనిచున్నాడు. అందుకే ఇటువంటి వారి కొరకై పౌలు రోమీలకు రాస్తూ ఒక మాట అంటున్నాడు, Romans 8:12, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. ఇక్కడ శరీరమునకు మనం ఏం రుణపడలేదు, కేవలం తండ్రి తన పనిని మన చేత చేయించుకోవటానికి ఇచ్చిన సాధనం శరీరం.
కానీ నేడు సాతాను తన పని చేయించుకుంటుంది. దాంతో మనం ఈ శరీరానుసారంగా నడుచుకొనకూడదు. కానీ క్రీస్తు అన్నింటినీ జయించాడు, అనగా లోకాన్ని జయించాడు, మనందరి శత్రువు అయిన అపవాదితో కూడా గెలిచాడు. అందుకే మనం పోరాడవలసింది కూడా వాడితోనే అని అంటున్నాడు. చూడండి, ఎఫెసీ 6:12లో మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అనగా సాతాను లోకాన్ని తన అగ్ని బాణాలతో నింపి ఉండగా వాటిని మనం జయించాలి. ఇంకా దేనికోసం మనం పోరాడాలో తెలుసా? సాతాను తన కుయుక్తి చేత లోకంలో ఉన్న మనుషుల్ని తప్పుడు బోధల చేత తన వశం చేసుకుంటుంది. అందుకే ఆ బోధ నిమిత్తం మనం పోరాడాలి. అందుకే చూస్తే యూదా 1:3 పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని అంటున్నాడు ఇక్కడ. అంటే బోధ నిమిత్తం పోరాడాలి. మొదటి శతాబ్దంలో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఫిలిప్పీ 1:9లో మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున, అంటే పౌలు గారు బోధ నిమిత్తం పోరాడాడు. ఎందుకంటే గలతీ 1:6-8లో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మల్ని కలవరపరచేవారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన వాళ్ళు అతడు శాపగ్రస్తుడవును గాక. అంటే మొదటి శతాబ్దంలో దొంగ బోధకులు ప్రవేశించి ఏర్పరచబడిన వారిని సైతం ఎత్తుకుపోయారు. కనుక ఆ బోధ నిమిత్తం పౌలు గారు పోరాడాడు. అలాగే స్టెఫన్ గారు కూడా ఆ బోధ నిమిత్తమే పోరాడారు. అపొస్తల కార్యములు 6:9-10లో స్టెఫన్ గారు మాట్లాడుట ఎందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. అంటే అప్పుడు సమాజం స్టెఫన్ మాట విని ఎదురు చెప్పలేకపోయింది. అంటే బోధ నిమిత్తం పోరాడిన మహా వ్యక్తి స్టెఫన్ గారు. అలా పౌలు గారు కూడా అపొస్తల కార్యం 19:8-9లో పోరాడాడు. అలాగే అపొస్తల కార్యం 17:3-4లో ఎక్కడికి వెళ్ళినా యేసు క్రీస్తు కాదు అన్న వాడిని, ఆయన లోకరక్షకుడు కాదన్న వారిని, తన సువార్త అడ్డగించిన ప్రతివాన్ని ఒప్పించి పౌలు గారు అనేక ఆత్మలను రక్షించాడు. మరి నేడు ఈ కాలంలో బోధన ఎవరైనా మార్చారా? తండ్రి, క్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటే అని త్రియక దేవుడు అంటున్నారు. మరి ఇది బోధను మార్చినట్లు కాదా? మళ్ళీ ముగ్గురు నామంలో బాప్తిస్మం ఇవ్వమంటే వీళ్ళు క్రీస్తు నామంలోనే ఇస్తున్నారు. విశ్వాసం ఒక్కటే అంటే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అంటున్నారు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే, రక్తాన్ని ఇచ్చింది క్రీస్తు అయితే, క్రీస్తు పేరు పెట్టుకోకుండా సంఘాలకు రకరకాల పేర్లు పెడుతున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. దేవుడు చెప్పినవి వదిలేసి చెప్పనివి వీరి ఊహకు అందనివి చెబుతున్నారు. మరి బోధ కలుషితం అయింది. కనుక బోధకు దుర్బోధ, సువార్తకు బదులు భిన్నమైన సువార్త, బోధకులకు బదులు దొంగ బోధకులు, ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం బోధ నిమిత్తం పోరాడాల్సిన బాధ్యత చాలా ఉంది. మరి తరంలో అలా బోధ నిమిత్తం పోరాడేవారు ఉన్నారా అంటే ఉన్నారు. అదే పిడి సుందరరావు గారు ఉన్నారని చెప్పాలి. దొంగ బోధకుల బోధలో అనేక మంది పడకుండా అనేకులను రక్షించి జయించాడు గనుకనే జయశాలి అన్నారు. ఆయనను జయశాలి అనటానికి గల రుజువులు కొన్ని చూస్తే 1989-2015 మధ్యలో ఆయన జయించిన విజయాలు ఒక్కొక్కటి చూస్తే, ఒకటి ఎన్వి బ్రహ్మం బైబిల్ భండారం అనే పుస్తకం రాసి పరిశీలించాడు. అలాంటి వాడిని ఓడించిన ఘనత జయశాలి గారిది. రెండోదిగా రావుపూడి వెంకటాద్రి, భారత హేతువాద సంఘాధ్యక్షుడు. బైబిల్లోని ఆదికాండం 1:9 తప్పుతో ప్రారంభమైందని బైబిల్పై బురద జల్లాడు. వాడి నోరు కూడా మూయించి బైబిల్ గొప్పతనాన్ని తెలియజేశాడు జయశాలి గారు. అలాగే మూడోది మురళీ మనోహర్ జోషి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. ఒకప్పుడు సోషలిజం అన్న పదం బైబిల్లో ఉంటే
ఒక్కొక్క పదానికి 1000 రూపాయలు ఇస్తానన్నవాడు. మరి అలాంటి వాడికి నువ్వు అలసిపోయినంత వరకు సోషలిజం అనే పదం చూపిస్తాను, బస్తాలతో డబ్బు తీసుకొని తెచ్చుకొని మరలా నోరెత్తకుండా చేశాడు జైశాల్ గారు. అలాగే అహ్మద్ దీదాత్ ఐపీసీఏ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్, క్రీస్తు సిలువ వేయబడలేదు, సమాధిలో 3 రాత్రింబగళ్ళు లేడు అని కేకలు వేస్తూ 13 మంది క్రైస్తవ పండితులను ఓడించినవాడు ఈ అహ్మద్ దీదాత్. అలాంటి వాడిని క్రీస్తు సిలువేయబడ్డాడు కాదన్న వాడిని నాతో పోటీకి రమ్మని 1995లో ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికాలో ఉన్నవాడికి వినిపించాలి సింహగర్జన చేసినప్పుడు పోటీకి రాలేక ఓడిపోయిన అహ్మద్ దీదాత్. కనుక అతని విజయ గర్వాన్ని సాతాను ఎత్తుగళ్లను పాతాలానికి ఎడమకాలితో తొక్కేసి వాడిని మట్టి కరిపించి శాశ్వతంగా వాడి నోరు పడిపోయేలా చేసి దేవుని జోలికి అనవసరంగా వస్తే ఇటువంటి గతి పడతారని తెలియజేసిన వాడు జైశాల్ గారు. తర్వాత అహ్మద్ దీదాత్ కూడా చచ్చిపోయాడు. ఇక వేదవ్యాస్, డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ పిహెచ్డీ, క్రీస్తు ఇండియాకు వచ్చాడని పుస్తకాలు రాసిన చరిత్రకారుణ్ణి వీడిని జైశాల్ గారు ఛాలెంజ్ చేసి క్రీస్తు ఇండియా రాలేదని ఓడించాడు. ఏ ఒక్క మగాడు నోరెత్తలేదు ఇప్పటి వరకు. ఇక 2004లో దైవత్వాన్ని పట్టుకుంటామని మానవ ఆవిష్కారాలను 1200 సంవత్సరాలు పెంచుతామన్న హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు వారిని నోరు మూయించి తప్పని నిరూపించాడు. అలాగే 2008-2009లో బైబిల్ను దొంగిలించిన మిలీనియం మహనీయులు అని శాస్త్రవేత్తలు అందరూ కాపీ కొట్టారు బైబిల్ని. వాళ్ళు దొంగలని మా టీవీలో సవాల్ చేసి వారి పరువు తీసి బైబిల్ను ప్రపంచ శిఖరాలపై ఎత్తి బైబిల్ సకల శాస్త్రాలను అధిగమించిందని నిరూపించాడు. అలాగే 2019-10లో యుగాంతం కాదు అని శాస్త్రవేత్తలు చెప్పిన తప్పని నిరూపించాడు. 2011లో విశ్వం దేవుని సృష్టి కాదన్న స్టీఫెన్ హాకింగ్కి బుద్ధి చెప్పి ఉత్తరం రాశాడు. 2012లో యుగాంతం జరగలేదు, బైబిల్ గెలిచింది. 2013లో జైశాల్ గారు అంబేద్కర్ కోసం, మన జాతీయ జెండా కోసం అగౌరవంగా మాట్లాడారని పుట్టించి దేశద్రోహిగా జెమినీ న్యూస్ ఛానల్ అనరాని మాటలు అని నిందించి అరెస్ట్ చేశారు. సాధ్యం అనుకున్నారు కానీ వారికి అది సాధ్యం కాని పని. కాబట్టి ఇవన్నీ విషయాలు 2014లో కూడా క్రీస్తు వివాహితుడు అన్న ఈనాడు పత్రిక వారు ప్రచురించారు. అలా ప్రచురించినందుకు క్రైస్తవులందరితో ర్యాలీ చేయించి ఆఖరికి ఆ సంస్థ ముఖ్య అధ్యక్షుడు అయిన రామోజీ క్షమాపణ చెప్పేటట్లుగా స్థితికి తీసుకొచ్చాడు. 2015లో అలాగే 2013లో జైశాల్ గారిపై అనవసరంగా అనరాని మాటలని దైవశాఖను అన్యాయంగా కొట్టించిన జెమినీ న్యూస్ ఛానల్కి చివరి ఘడియలు వచ్చేసాయి, అందుకే దైవజనునికి జోలికి రాకూడదని ఇన్ని జయించిన జైశాల్ గారిని మనం జైశాలే అనకూడదు అనే ఎవరో అనకూడదు. ఇక దేవుడు జయించు అని జైశాలి అని పిలిచినప్పుడు ఆ పేరు పెట్టుకోకూడదు అంటే ఎందుకు మన అనుటకు మనమెవరం? ఉదాహరణ భారత ప్రభుత్వం వారు సమాజంలో గొప్పవారిని ఎన్నుకొని పద్మశ్రీ, పద్మభూషణ్లు, నంది అవార్డులు మొదలగునవి ఇచ్చి సత్కరిస్తారు. అలాగే నోబెల్ కమిటీ వారు కూడా కొందరిని నోబెల్ అవార్డు గ్రహీతలుగా గుర్తించి వారికి నోబెల్ అవార్డుని ఇస్తారు. నోబెల్ అవార్డు ఇవ్వకూడదని ఎవరు చెప్పలేరు. ఈ లోకంలో నోబెల్ కమిటీకి చెప్పలేని నీవు దైవ కమిటీ ఇచ్చే బిరుదు జైశాలి, ఆయన కోసం పోరాడేవారికి ఆయన ఇచ్చే బిరుదు కాదనటానికి వీరెవరు, నీవెవరు, అలా అనే హక్కు ఎవరికి లేదు. ఇక గాంధీజీ, బాపూజీ అనే బిరుదు ఇచ్చారంటే స్వాతంత్రం కోసం ఆయన పడ్డ కష్టం చూసి ఆ పేరు ఇవ్వటం జరిగింది. మరి నెహ్రూ చాచా అనే బిరుదు ఇచ్చారంటే ఆయన శ్రమ ఉంది. అలాగే పిడి సుందరరావు గారు లోకాన్ని, అనగా సత్యమైన వాక్యాన్ని చెబుతూ అబద్ధ బోధకుల్ని జయించాడు. బైబిల్ను దేవుణ్ణి తప్పు పట్టిన మూర్ఖుల నోరు మోయించి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆ బిరుదు ఆయనకి 100% మరి రైట్ అని మనం చెప్పవచ్చు. ఇకపోతే లోకాన్ని జయించిన జయశాలకు దేవుడు ఏమిస్తాడు చూస్తే, ప్రకటన 2:7లో జయించువానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. ప్రకటన 2:11లో రెండవ మరణం ఉండదన్నాడు. ప్రకటన 2:17లో మన్నాను భుజింపనిత్తును అన్నాడు. ప్రకటన 2:24లో అంతవరకు సహిస్తే అధికారం ఇస్తానన్నాడు. ప్రకటన 3:5లో తెల్లని వస్త్రాలు ధరింపజేస్తానన్నాడు. ప్రకటన 3:12లో పరలోకంలో స్తంభంగా కొత్త పేరు ఇస్తానన్నాడు.
ప్రకటన మూడు రేవట్లో పరలోకాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి ఒకటి జయించువానికి జీవవృక్ష ఫలాలు, అంటే జీవవృక్ష ఫలాలు అనగా ఏవో ఫలాలు అనుకోకండి, రూపకాలంకరంగా రాయబడింది ప్రకటన గ్రంథం. జంతువులు, సంఖ్యలు, ప్రదేశాలు మొదలగునవన్నీ రూపకాలంకారంగా భూత భవిష్యత్తు కాలాలకు సంబంధించి సంఘటనలుగా ఉన్నాయి. ఇక జీవవృక్ష ఫలాలు అనగా అమరులుగా ఉంటారని, చావు లేని వారుగా ఉంటారని అర్థం. రెండవది, రెండవ మరణం ఉండదంటే ప్రకటన రాజ్యం ఆరులో మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధనిలను పరిశుద్ధులై ఉందరు, ఇటువారికి రెండవ మరణంకి అధికారం లేదు. అనగా బాప్తిస్మం పొంది దేవుని కోసం పనిచేసి శ్రమలు అనుభవించిన వారికి రెండవ మరణం లేదు. మరి ఎవరు రెండవ మరణంకి వెళ్తారని ఆలోచిస్తే ప్రకటన 28:8లో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, అవిధేయులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. ఇలాంటి వారు రెండవ మరణంలోకి వస్తారు. తీర్పు దినమున మనం దేవుని కోసం బతికితే జయిస్తాం, రెండవ మరణంలోకి వెళ్ళం, లేకపోతే రెండవ మరణానికి వెళ్తారు. ఈ మరణం పొందకుండా ఉండాలంటే ఏం చేయాలంటే యోహాను 8:51లో ఒకటి నా మాట గైకొనేళ్ళ వాడు అనడు మరణము పొందడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఆయన మాట ప్రకారం, ఆయన వాక్య ప్రకారం గైకుంటే మరణం ఉండదు అన్నాడంటే అది రెండవ మరణం. కనుక జయించు వారికి రెండవ మరణం అంటే అగ్నిగుణం లేదు. రెండు, మరుగైన మన్నాను భుజింపనిత్తున్నాడు. మరుగైన మన్నా అంటే మన్నా బతికున్నప్పుడే శరీరంతో తింటున్నామా? అవును. క్రీస్తు బోధలో అసలైన మన్నాను అనగా సత్యవాక్యమును తిని దాన్ని తాగితేనే కానీ జయించలేరని, జీవింపలేరని చెబుతున్నాడు. ఆ యోహాను ఆరాధ్యం 31:51లో నా మాట జీవాహారం. అయితే ఇది పూర్వకాలం మరుగైనను. అవును. దేన్ని బట్టి చెప్పగలమంటే 1 కొరింథీయులు 2:6-10లో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాము అన్నాడు. మరి ఎఫెసీ 3:11లో సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరికీ అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఇక్కడ మర్మంగా ఉంది కానీ ఇప్పుడు మరుగైన మర్మ బయలుపరచబడింది. మన్నా అనగా ఇక్కడ సత్యవాక్యము. అది ఇస్రాయేలీలకు ఇచ్చిన మన్నా కాదు, జీవాహారం. కనుక మన్నా 1వ శతాబ్దంలోనే బయలుపడింది. రోమ 16:25-26లో కూడా సమస్తమైన అన్నిజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, ఈ మర్మము తెలిసిపోయింది. అనగా మన్నాను భుజించిన క్రైస్తవులమే మనం. మరుగైన మన్నా అనగా సత్యవాక్యం. ఇక అంతవరకు సహిస్తే అధికారం ఇస్తానన్నాడు 4వది. అంతవరకు క్రియలు జాగ్రత్తగా చేయడానికి అక్కడ జయం అంటే వాడు పని మధ్యలో పని మానేయకూడదు. మత్తయి 24:13లో కూడా అంతవరకు సహించిన వాడేవాడు వాడే రక్షించబడును, అప్పుడే మనం జనుల మీద అధికారం కలిగిన వారంగా ఉంటాం. ఇక ఐదవదిగా తెల్లని వస్త్రాలు ఇస్తానన్నాడు జయించువాడికి. ప్రకటన 19:15లో తెల్లని వస్త్రములు అనగా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అని అర్థం. వారు పరలోకంలో స్తంభంగా చేస్తాడు. జయించువాడిని దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదాన్ని. జయించడం కష్టమైంది కనుక స్తంభంగా మారిన వారు కొద్దిమందే ఉంటారు. మరి చాలా అలా స్తంభాలుగా బైబిల్ ఎవరైనా ఉన్నారంటే గలతీ 2:9లో స్తంభములు ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు ఉన్నారు. కారణం వీళ్ళు బోధ నిమిత్తం పోరాడే లోకాన్ని జయించారు కనుక స్తంభాలుగా వీళ్ళు ఉన్నారు. దేనికి స్తంభాలుగా ఉన్నారు? 1 తిమోతి 3:15 ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది. కనుక సత్యానికి సంఘము స్తంభంగా ఉంది. కారణం సంఘములు అంత గొప్ప వ్యక్తులు ఉన్నారు. మరి ఈ సంఘాన్ని మొదట ఎవరు అప్పగించారో ఆలోచిస్తే 16:18-19లో నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆ సంఘం ఎంత గొప్పదంటే ఆ సంఘం ఎదుట పాతాళలో ఒక ద్వారములు నిలవనేరవు. ఇక్కడ భూమిపై ఏది బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది. అది అంత గొప్ప సంఘ బాధ్యత పేతురు గారికి ఆ రోజు ఇచ్చాడు. కనుక పేతురు ఎన్నో శ్రమలు పడి జయించారు. అయితే సత్యానికి స్తంభము అయిన ఆధారమైన సంఘానికి స్తంభాలుగా ఉన్నారు. జయించారు కనుక పరలోకంలో స్తంభాలుగా చేస్తాడు ప్రభు. వారికే అధికారం. ఇక కొత్త పేరు అంటున్నాడు. బైబిల్లో పాత నిబంధనలో ప్రజలందరూ 2 పేర్లతో పిలువబడ్డారు. ఒకటి ఇస్రాయేలీలు, యూదులు. ఇక అన్యులు. కొత్త నిబంధనలో క్రైస్తవులు.
అన్యులు అని పిలువబడ్డారు. ఇలా క్రీస్తు శరీరధారి మన మధ్య సంచరించినప్పుడు తనను వెంబడించే వారిని ఎన్నుకున్నాడు. వారంతా కొద్ది కాలానికి శిష్యులుగా పిలువబడ్డారు. అయితే మన తండ్రి అయిన దేవుడు యెషయా ద్వారా ప్రవచన రీతిగా మాట్లాడిన మాటలు ఇవే. యెషయా 55:5 65:15 కూడా మరి తన ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యులైన ఆయన పిల్లలందరినీ క్రైస్తవులుగా పిలిపించాడు. అపొస్తలుల కార్యాలు 11:26-27 మొట్టమొదట అంతియొకల శిష్యులు క్రైస్తవులు అనబడి కాబట్టి అపొస్తలుల కార్యాలు 26:8 రాయబడింది. తర్వాత అగ్రిప్పరాతను ఎంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయజూచున్నావు అన్నాడు. అంటే ఇక్కడ క్రైస్తవుడిగా పేరు శిష్యులకు వచ్చేసింది. మొదటి పేరు 4:16 క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి అన్నాడు. ఇక్కడ నా కొత్త పేరు అనగా ప్రకటన 5:5-11:11 కూడా క్రీస్తు జయశాలిగా కనబడుతున్నాడు. ఈ క్రొత్త నామాన్ని శిష్యులకు పెడతానన్నాడు. కనుక ఆ కొత్త పేరే జయశాలి. కనుక జయించువానికి తండ్రి వేటిని ఇస్తానన్నాడు మనం తెలుసుకున్నాం. కనుక మనందరం జయించి వీటిని పొందాలని సంకల్పించాడు. ఆ మాట మనం చూస్తే 7:7 జయించువానికి పరలోకం అన్నాడు. రోమ 16:20 సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుక త్రొక్కించును. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోను. కనుక తండ్రి సంకల్పానుసారం సాతాను జయించి జయశాలులుగా ఉండాలి, అప్పుడే మనకు పరలోకం వస్తుంది. మరి జయించాలంటే దానిగల ఖడ్గం ఏమైనా ఉందంటే ఎబ్రీ 4:12 దేవుని వాక్యం అనేది సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉందన్నాడు. అంటే రెండంచులు గల ఖడ్గం అనగా వాక్యం. దీంతో మన శత్రు అయిన అపవాదిని మనం జయించాలి. కనుక శాస్త్రానికి అందని మరి ప్రపంచంలో ఏ అగ్రరాజ్యం తయారు చేయలేని గొప్ప బలమైన సజీవమైన అద్భుతమైన ఆయుధము వాక్యం. జీవవాక్యాన్ని చేతపట్టుకొని ఈ లోకంలో సాతాను సృష్టించి విస్తరింపజేస్తున్నటువంటి చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెళ్లకింపజేస్తూ వాటి తంత్రాలను ప్రతిక్షణం దేవుని దివ్య జ్ఞానంతో చిత్తు చేస్తూ వాడి అనుచరులను తరిమి కొడుతున్న వ్యక్తి ఈ జయశాలి. కనుక ప్రతి వ్యక్తి ఈ విధంగానే మారాలి. అందుకే యోహాను గారు తన పత్రికను రాస్తూ కొన్ని మాటలు చెప్పారు. 1 యోహాను 2:12-14 దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు అన్నాడు. అలాగే 1 యోహాను 4:4 చిన్నపిల్లారు మీరు దేవుని సంబంధం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, గనక మీరు వారిని జయించి అన్నారు అన్నాడు. ఇలా సాతాను తమ కాళ్ళ క్రింద చితక తొక్కుతూ సాతానుపై జయం పొందవచ్చు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు అలాంటి క్రైస్తవుడు జయశాలి. ఒక జయశాలి పీడి సుందరరావు గారు మాత్రమే కాదు, ఈనాటి ప్రపంచంలోని అనేకులను సాతాను కబంధ హస్తాల నుండి విడిపించి అగ్నిలో నుండి లాగినట్లు రక్షించి దేవుని నామంలోకి సమాజంలోకి చేర్చే ప్రతి వాడు జయశాలి అనే బిరుదు అతనికి కూడా వస్తుందని సగర్వంగా మనం ప్రకటించవచ్చు.